ఇప్పుడు ట్రాఫిక్ సీన్ చూస్తుంటే భవిష్యత్తులో నగరాల నుంచి కారు కనుమరుగవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు నగరాలు కార్ల వినియోగాన్ని నిషేధించాయి. ప్రస్తుతం యూరోప్లో ఈ ట్రెండ్ విస్తృతమవుతోంది. యూరప్లో ఇదో అందమైన నగరం, కానీ 40 ఏళ్ల క్రితం అత్యంత చెత్త సిటీలో ఒకటని అంటే ఎవరూ నమ్మరు. సమర్థవంతమైన ట్రాఫిక్ చర్యలు చేపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనం కార్లకు బదులు బైక్పై ఆఫీసులకు వెళ్తున్నారు. 1960లో సిటీ సెంటర్లో పెడెస్ట్రియన్ జోన్లు ఏర్పాటు చేశారు. అప్పటినుంచి కార్ ఫ్రీ జోన్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు యూరప్లోనే అతి తక్కువ కార్లు గల నగరాల్లో కోపెన్హేగన్ ఒకటి. ప్రపంచంలోని పలు నగరాలకు ఇప్పుడు ట్రాఫిక్ పర్యావరణమే పెద్ద సమస్య. ఒక్క కోపెన్హేగనే కాదు, ఐరోపాలోని పలు నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వాటి కన్ను కారుపై పడింది. కారును కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందన్న నిర్ణయానికి వచ్చి కొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఉండగా సిటీలో కారుతో పనేమిటని ఆయా నగర ప్రభుత్వాలంటున్నాయి. పొగమంచు, ట్రాఫిక్, కాలుష్యంలో కారు నడపడం కూడా కష్టమే కదా. మరి అలాంటప్పుడు కారును ఇంట్లోనే పెట్టి వెళ్ళండి అని అంటున్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో లోకల్లో కార్లను నిషేధించారు. నిబంధనను అతిక్రమిస్తే భారీ ఫైన్లు వేస్తున్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో సీన్ నది ఒడ్డున వెలిసిన అందాల ప్యారిస్ నగర జనాభా నేడు 25 లక్షలకు చేరింది. దీంతో పాటే కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు పెరగడంతో నగరంలో వ్యక్తిగత కార్ డ్రైవింగ్పై తాత్కాలిక నిషేధం విధించారు. స్థానికేతరులు కార్లలో సిటీ ఎంట్రీపై నిషేధం విధించారు. త్వరలోనే ఇది వారం మొత్తానికి వర్తింపజేయనున్నారు. 2020 నాటికి డీజిల్ కార్లను బ్యాన్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కొన్ని రూట్లను ఎలక్ట్రిక్, తక్కువ కాలుష్య వాహనాలకు పరిమితం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ₹60 లక్షల మెట్రోపాలిటన్ జనాభా గల స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, 9వ శతాబ్దం నాటి పురాతన నగరం, మరికొన్ని సంవత్సరాల్లో కార్లేని నగరంగా మారనుంది. ఇప్పటికే ఇక్కడి కార్ ఫ్రీ జోన్ను 1 చదరపు మైలుకు పొడిగించారు. నిబంధనను అతిక్రమించి స్థానికేతరులపై భారీగా ఫైన్లు వేస్తున్నారు. భవిష్యత్లో సిటీ అంతా నో డ్రైవింగ్గా రీడిజైన్ చేయనున్నారు. జర్మనీలో 2వ పెద్ద నగరం హాంబర్గ్లో కారు వినియోగంపై నిషేధం లేకున్నా వాటి వాడకాన్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే సిటీ సెంటర్లో డ్రైవింగ్ నరకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలోని పార్కులన్నింటినీ కలుపుతూ గ్రీన్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి జనాభా రాబోయే రోజుల్లో భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే కార్లపై పరిమితులు విధించి ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను డెవలప్ చేయనుంది. ఇక ఇటలీలో 2వ అధిక జనాభా నగరం మిలన్లో పొగమంచు ఎక్కువ. ఇది ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. అందుకే కార్లను నగరానికి దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ఇక ఇప్పుడు మిలన్ వాసులకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మినహా మరో మార్గం లేదు. కార్ల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. డాష్ బోర్డుపై ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్తో కారు లొకేషన్ను సులభంగా ట్రేస్ చేసే అవకాశం ఉండటంతో ఎవరూ మోసం చేయడానికి సాహసించలేదు.